వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పటికే కరోనా వైరస్ పేరుతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మనిషి కూడా ఇబ్బందులు పడ్డారు చాలా మరణాలు కూడా సంభవించాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా జేఎన్ వన్ అంటూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి అసలు ఈ వైరస్ల లక్షణాలు ఏంటి ఎలాంటి వ్యక్తులకు త్వరగా ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ మండవ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ కరోనా వైరస్ చూసాం చాలా మరణాలు చాలా మంది రోడ్డున పడ్డారు చాలా కుటుంబాలు అలకొలవి మళ్ళీ ఇప్పుడు జేఎన్ వన్ వైరస్ అంటున్నారు రేపు మళ్ళీ జేఎన్ టూ అనొచ్చు ఎందుకు ఈ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి ఏంటి దీని లక్షణాలు ఏంటి ఎవరికి త్వరగా ఇవి వ్యాపిస్తాయి ఒకటండి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తుఫానుకి తుఫాన్కి ఒకసారి వచ్చిన తుఫాన్కి అదే పేరు ఉండదు కదా అట్లాగే రకరకాల పేర్లు మొన్న వచ్చిన తుఫాన్కి ఒక పేరు పెట్టారు అంతకుముందు ఒక పేరు పెట్టారు నెక్స్ట్ వచ్చే తుఫాన్కి ఇంకో పేరు పెడతారు అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది మ్యూటేట్ అయ్యి రకరకాల మార్పులు చెంది వస్తూ ఉంటుంది మ్యూటేట్ అయిన దానికి అందరికీ ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే తగ్గు తగ్గుతుందో వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి దో అంత అంతకుముందు మనం టీకాలు వేసుకున్న వ్యాక్సిన్స్ వేసుకున్నా కూడా వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనకి రోగ నిరోధక శక్తిని బట్టి సో ముఖ్యంగా ముసలివాళ్ళు తర్వాత ఏదన్నా హార్ట్ పేషెంట్లు ఉన్నవాళ్ళు తర్వాత ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ వెంటనే అటాక్ అయ్యే అవస అవకాశం ఉంటుందన్నమాట సో ముందుగా జాగ్రత్తగా ఉండాలి సరే ఎవరికి అటాక్ అవుతుందని చెప్పాను కదా అట్లాగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సేమ్ పోయినసారి అట్లయితే కరోనాలో మనం జాగ్రత్త పడ్డాము అదేవిధంగా మనం బయట పడిపోవచ్చు చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఎనిమిది నెలల చిన్నారికి ఈ జీవన్ రావడం నీలోఫర్ ఆసుపత్రిలో అంటే ఎక్కువ మనకంటే పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు ఎక్కువ వైరస్లు అటాక్ అవుతాయి సహజ సహజమండి పిల్లలు కూడా అనేది జాగ్రత్తలు అంటే అందరికీ కామన్ అండి మన లాస్ట్ అంటే పిల్లలకి నిజంగానే తొందరగా అటాక్ అవుతాయి ఎందుకంటే ఈ చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళు చాలా జాత అందు తర్వాత స్కూల్స్లో అట్లా ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి ఈజీగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి సో మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలన్నది ఇప్పుడు మనం ఆలోచించలేదు సేమ్ లాస్ట్ టైం లాగే సేమ్ సిమ్టమ్స్ కోల్డ్ జలుబు కాఫ్ దగ్గు ఫీవర్ జ్వరం బాడీ పెయిన్స్ ఓల్డ్ నొప్పులు ఇవే వస్తాయి ఇంతకన్నా ఎక్కువ ఏమీ రావు లాస్ట్లో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఇన్ఫెక్షన్లో ఎస్పీ ఓటు ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోయి తద్వారా మరణం మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఈ మాస్క్ ధరించుకోవాలి సేమ్ అప్పట్లాగైతే అప్పుడప్పు అట్లయితే మనం చేసే అదే స్టైల్లో ఈ చేతులు అనేవి పొర్రపాటున కంట్లోకి ముక్కులోకి నోట్లోకి వెళ్ళకూడదు ఏదన్నా ఆహార పదార్థం తీసుకునే వేళ ఖచ్చితంగా చేతులు అనేవి కడుక్కుని తినాలి ఇప్పుడు ఏం జరిగింది కరోనాలో నేర్పి మా కరోనా నేర్పింది చేతులు కడుక్కుని భోజనం చేయడం చేతులు కడుక్కుని టిఫిన్ చేయడం అన్నారు కానీ మళ్ళీ ఇప్పుడు మానేశారు చాలామంది అది చాలా తప్పు అది ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే కరోనా వచ్చినా రాకపోయినా ఎప్పుడూ కూడా చేతులు కడుక్కునే ఒక పదార్థం తినాలి అది అది గుర్తుపెట్టుకోవాలి మనుషులు ప్రజలందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు చాలు ఈ జాగ్రత్తలు ఉంటే ఏమవుతుంది సేమ్ అంత ఒక దగ్గులు తుమ్ములు అసలు అవతల వాడు ధరించాలి వాడు ధరించాలి అందరూ మళ్ళీ ఇప్పుడైతే నా అడ్వైజ్ సమాజానికి చెప్పే అడ్వైజ్ ఏంటంటే జేఎన్ వన్ జేఎన్ టూ జేఎన్ త్రీ ఎన్ని వైరస్లు వచ్చినా సరే జపాన్ మాదిరిగా ప్రతి వాళ్ళు జీవితాంతం మనిషి చచ్చిపోయేదాకా మాస్క్ ధరించి బయట తిరగాలి ఈ సూత్రాలు పాటిస్తే ఎవ్వరికి కరోనా అటాక్ కాదు ఇది ఇది నేర్చుకుంటే చాలా అంతే అయిపోయింది కరోనా ఏంటంటే డాక్టర్ సాధారణంగా వైరస్ల కంటే ఏమన్నా ప్రత్యేక సీజన్ ఉంటుందా ఈ కాలంలోనే వస్తాయి ఈ కాలంలో ఈ వైరస్లు వస్తాయని ఏమన్నా మనం ముందుగా గుర్తించగలుగుతామా అంటే ఇది హీట్కి రెసిస్టెన్స్ హీట్లో రెసిస్టెన్స్ ఉంటుంది అంటే హీట్కి ఎండాకాలం ఆటల్లో ఈ వైరస్ బతకదండి తొందరగా సో మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది వింటర్ జరుగుతుంది న్యాచురల్గా ఈ చల్లని వాతావరణానికి ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఎక్కువ అయిపోతుంది మల్టిపుల్ డివిజన్స్ జరిగిపోయి వైరస్ వైరస్ జరిగి మ్యూటేట్ అయిపోయి రకరకాల పేర్లతో కొత్త కొత్త వైరస్లు వచ్చి కొత్తగా ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు సీజన్ అయితే ఇది ఇది కరెక్ట్ సీజన్ ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందరూ కరోనాలు ఇప్పటికే టూ టైమ్స్ అప్పట్లో మా వ్యాక్సిన్ వేసారు తర్వాత థర్డ్ టైం కూడా ఒక వ్యాక్సిన్ వేసారు బూస్టర్ వ్యాక్సిన్ వేసారు వ్యాక్సిన్లు వేసినా కరోనాలు మళ్ళీ అంటే ఇలాంటి వైరస్లు మళ్ళీ వ్యాపించడానికి ఆ వ్యాక్సిన్లు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోవాలా మనలో రోగ శక్తి పెంచుకోవడంలో మనం వైఫల్యం చెందుతున్నాం అనుకోవాలా లేదు లేదండి ఇప్పుడు ఏం జరిగిందంటే వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఆ వైరస్ వరకు డెఫినెట్గా పాత కరోనా వైరస్ ఏదైతే ఉందో దానికి అది కనుక ఉంటే కనుక ఎవరికి అటాక్ కాదు నో డౌట్ ఇదేంటి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా జేఎన్ వన్ అని ఇది మ్యూటేషన్ మ్యూటేట్ చెంది మళ్ళీ మార్పు చెంది వేరే వైరస్ వచ్చింది కాబట్టి దీనికి అటాక్ అయ్యే అవకా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎవరు వ్యాక్సినేటెడ్ అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి మాస్క్ ధరించాలి హాస్పిటల్లో హాస్పిటల్లో ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్లు హాస్పిటల్లో అందరూ డాక్టర్లు కానీ ఎవరైనా సరే అందరూ పేషెంట్లకి చెప్పి మళ్ళీ మాస్కులు ధరించే కల్చర్ ఆ అలవాట్లు మళ్ళీ నేర్పాలని నేను చెప్పి ఆల్రెడీ మా హాస్పిటల్లో నేనే ధరిస్తున్నాను మాస్క్ ఆల్రెడీ ఐదు ఐదు ఆరు రోజుల నుండి నేను మాస్క్ ధరిస్తున్నాను తప్పదు ఇంకా జీవితమే విత్ మాస్క్ ఇంట్లోకి వెళ్ళేదాకా అంటే వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు మీన్స్ సేఫ్ అని అనుకోవడానికి లేదు వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత సేఫ్ అని ఎప్పుడు అనుకోకూడదండి ఎప్పుడూ ఎప్పుడు అనుకోకూడదు అంటే దీనికి మళ్ళీ ఈ వేరియంట్కి ఇంకో వ్యాక్సిన్ రావాలా ఇంకో వేరియంట్ అంతే ఒక అవసరమైతే తయారు చేస్తారు గవర్నమెంట్ వారు తయారు చేస్తారు డెఫినెట్గా అవసరమే అంతే రావాల్సిందే మన స్పెషల్గా ప్రికాషన్స్ ఏమి ఈ ప్రికాషన్స్ ఇందాక నేను చెప్పిన ప్రికాషన్స్ దే కామన్ అందుకనే అసలు మీరు నమ్మరు లాస్ట్ టైం కరోనా రెండు సీజన్స్లో వేవ్ వన్ వేవ్ టూలో నేనైతే పేషెంట్ని కౌగులించుకుని నేను ట్రీట్మెంట్ చేశాను మీరు నమ్మని నమ్మపడి ఐ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ నాకేం ఎఫెక్షన్ ఎఫెక్ట్ అవ్వలేదు నేను నేను సేఫ్ గా ఉన్నాను నాకేం జరగలేదు ఏంటి మీ మీ ధర మీ బలం మీ ధైర్యం బస్ మాస్క్ అండ్ మాస్క్ ఈజ్ మై మా పవర్ అంతే మాస్క్ నెక్స్ట్ సపోజ్ ఇప్పుడే నాకు కళ్ళు దురదేస్తున్నాయి ఏదో అనుకోండి మాస్క్ తీసి కింద పెట్టి చేతులు కడుక్కుని అప్పుడు కళ్ళు తుడుచుకోవాలి తప్ప పొరపాటున డైరెక్ట్ కంటిలో పెట్టేయకూడదు పెడితే ఎక్కడైనా ఉంటే వైరస్ నా కంటి కంటి ద్వారా ముక్కు ద్వారా నోటి ద్వారా మళ్ళీ వచ్చేస్తుంది ఫైనల్లీ ఇంకా ఈ సోషల్ డిస్టెన్సు శానిటైజేషను మాస్క్ ఇంకా మనిషి జీవితాంతం ఫాలో అవ్వాల్సిందే జీవితాంతం శానిటై శానిటేషను ఈ శానిటైజేషన్ ఇవన్నీ కూడా ఉండాలండి శానిటైజర్స్ వాడుకోవాలి మళ్ళీ మీరు నమ్మరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తున్నాం శానిటైజర్ ప్రతి పేషెంట్ని చూసిన వెంటనే ఇక్కడే కాదు మా వార్డులో కూడా నేను వెళ్తే ముఖ్యంగా నేను వెళితే వెంటనే నాకు శానిటైజర్ ఇచ్చేసేసి వాష్ చే ప్రతి పేషెంట్ చూసిన ప్రతి పేషెంట్ని చూసిన వెంటనే మళ్ళీ శానిటైజ్ చేసుకోవడం ఇది తప్పదు ఇదంతే మన జీవితం ఎంతనండి ఎందుకు వచ్చిందో వైరస్ వచ్చింది ముందు ముందు జాగ్రత్తలు తీసుకుని అందరూ సేఫ్గా ఉండవచ్చు కంగారు పడవలసింది ఏమీ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి మళ్ళీ మరొకసారి సోషల్ డిస్టెన్స్ శానిటైజేషను మాస్క్ వాడాల్సిన సమయం అయితే ఆసనమైంది దీన్ని కంటిన్యూగా మనం అలవాటు చేసుకుంటే ఇటువంటి వైరస్ల నుంచి దూరంగా ఉండొచ్చు మనల్ని మనం కాపాడుకోవచ్చు అనేది డాక్టర్ గారు చెప్తున్నది కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ కాకినా